మీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కంటి కదా మరి మీకు డా చూస్తాడన్నా కంటి మీ ఎమ్మెల్యే తెలుసా తల్లి కానీ ఆయన కంటికి మీ సమస్యలే కదా ఎప్పుడైనా పట్టించుకుంటున్నారా ఎవరి గురించి అయినా పట్టించుకుంటున్నారా అసలు రోడ్లు కూడా చక్కగా లేవు కదా ఎంత మందికి ఇల్లులు ఇస్తున్నారు ఎన్ని పంచాయతీలకు డబ్బులు ఇస్తున్నారు ఈ జగిత్యాల నియోజకవర్గానికి కవితమ్మ దత్తత్తు తీసుకుందంట కదా మరి ఏం చేసింది ఏమైనా అభివృద్ధి చేశారా ఎన్నికలు వస్తే కు కేసీఆర్ బిడ్డకు కేసీఆర్ కొడుకు ఎన్నికల అయిపోయినాక మళ్ళా తిరిగి ఆ తర్వాత తిక్కు కూడా చూడరు ఏమైంది దత్తత తీసుకుంటే ఏం చేశారు అసలు ఆ ఊర్లో రోడ్లేసింది కూడా రాజశేఖర రెడ్డి గారే మరి మీరేం చేశారు ఒక్క రోడ్ అయినా మళ్ళీ చక్కగా చేసిండ్రా ఊరి పక్కన ఎస్ఆర్ఎస్పి వరద కాలువ జోరున పారుతుంది అది రాజశేఖర్ రెడ్డి గారు చేశారు మరి మీరేం చేశారు కేసీఆర్ గారు ఏం చేశారు టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఈ ఎమ్మెల్యేలు ఏం చేశారు ప్రజల కోసం పనిచేస్తున్నారా మొత్తం అన్ని కాంట్రాక్ట్లు అన్ని పనులు వాళ్ళ వియంకులకే ఇచ్చుకుంటారట వాళ్ళ అనుచరులకే ఇచ్చుకుంటారట వాళ్ళ బంధువులకే ఇక వాళ్ళు వాళ్ళు బాగుపడితే ఇక ప్రజలేం చేసుకోవాలి ఇక కేసీఆర్ గారి కొడుకు రామారావు ఏమంటున్నాడు బీజేపీ పార్టీ మీద ఒక చార్జ్ షీట్ విడుదల చేశాడు మొన్న ఏమని బీజేపీ పార్టీ ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదు అని బీజేపీ పార్టీ మీద ఒక చార్జ్ షీట్ రిలీజ్ చేశాడు బాగానే ఉంది ఇన్ని సంవత్సరాలు మీరు డివెట్లు పాడుకున్నారు చెట్లంబడి పుట్లంబడి పాటలు పాడుకొని డాన్సులు చేసుకుని ఇప్పుడు మీరు డివెట్లు పాడుకునే టైం అయిపోయింది ఇప్పుడు మీకు గుర్తొచ్చింది బీజేపీ పార్టీ వాగ్దానాలు నిలబెట్టుకోలేదని మంచిది ఇప్పుడైనా మాట్లాడుతున్నారు మంచిది కానీ మిమ్మల్ని మీరు ఎన్ని మాటలు ఇచ్చారు ఎన్ని మాటలు తప్పారు ఇంటికో ఉద్యోగం అని చెప్పింది మీరు కదా మోసం చేయలేదా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది మీరు కదా మోసం చేయలేదా పోడు మీరు కదా మోసం చేయలేదా మరి కేటీఆర్ కదా మోసం చేసిన వాళ్ళని ఏమనాలే ఫోర్ ట్వంటీ అనాలి కదా బీజేపీ మీద ఛార్జ్ షీట్ పెట్టారే మరి మీ మీద ఏ పెట్టాలి మీ మీద ఫోర్ ట్వంటీ కేసులు ఎన్ని పెట్టాలి ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు ఎన్ని వాగ్దానాలు తప్పారు ఎన్ని ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలి అసలు ఈ కేసు కేసీఆర్ కు కేటీఆర్ కు మించిన ఫోర్ ట్వంటీలు ఉన్నారా మన రాష్ట్రంలో అలా తయారయ్యారు నాయకులు బంగారు తెలంగాణ అని చెప్పి ఏం చేసిండు వాళ్ళకైంది బంగారు తెలంగాణ మీకేమైంది అప్పుల తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణ అయింది బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా ఎవరికైంది బంగారు తెలంగాణ అసలు రైతన్న వాడికి గౌరవం ఉందా తెలంగాణలో పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా తెలంగాణలో అసలు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అసలు రైతున్న వాడికి అప్పు లేని రైతున్నాడా ఈరోజు తెలంగాణలో కారణం ఎవరు కేసీఆర్ కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే ఎన్ని పథకాలు ఉండే కదా అన్ని బంద్ పెట్టాడు కదా కేసీఆర్ సార్ అంటే ముప్పై నలభై వేలు ఇచ్చే పథకాలను బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతులని కోటీశ్వరులు చేసేస్తున్నాను అంటున్నాడే ఐదు వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారన్నా ఐదు వేలకే రైతులు కార్లలో తిరుగుతారా అన్నా ఐదు వేలకే అట రైతులు కడుపు నిండా తింటున్నారంట కంటి నిండా పంటున్నారట ఎన్ని కథలు చెప్తాడు కేసీఆర్ సార్ అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఒక వరదొచ్చో ఒక పురుగు పట్టో పంట నష్టపోతే ఒక్క రూపాయిన పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కుందా అసలు రైతన్నవాడు అరవై ఏళ్ళకే చచ్చిపోవాలి కదా కేసీఆర్ పాలనలో అరవై ఏళ్ళు దాటినాక చచ్చిపోతే రైతు బీమా కూడా రాదు కదా ఆ కుటుంబానికి కేసీఆర్ ఏమో డెబ్బై ఏళ్ళు బతకాలి కేసీఆర్ గారేమో ఇప్పుడు ముఖ్యమంత్రి సరిపోదని ప్రధానమంత్రి కూడా అవ్వాలని అసలు కళ్ళలు కంటున్నాడు ఆయన బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట ఇక ఆయన ప్రాణానికేమో అంత విలువ ఉంది రైతు అన్నవాడు మాత్రం అరవై ఏళ్ళకే చచ్చిపోవాలన్నా అప్పుడే రైతు బీమా ఇస్తారా అరవై ఏండ్లు దాటినాక రైతు చచ్చిపోయినా బతికినా ఆ కుటుంబానికి ఇంకొక పైసా కూడా రాదా ఇదేనా బంగారు తెలంగాణ ఎవరికైందన్నా బంగారు తెలంగాణ ఎంతమంది బిడ్డలు ఎంతమంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఎంతమంది ఎంతమంది బిడ్డలు ఉన్నారు కదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే లెటర్లో ఏం రాస్తున్నారు మా చావుకు కేసీఆర్ గారే సా కారణము ఇక మా చావే ఆఖరి చావు కావాలి ఇప్పుడైనా జాబ్ నోటిఫికేషన్ ఇయ్యండి కేసీఆర్ సారు అని లెటర్ పెట్టి రాసి చచ్చిపోతున్నారు అంటే మరి ఇవి నిజంగానే ఆత్మహత్యలా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యలా కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కదా భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ఉన్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఎవరు కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలుగా అసలు జాబ్ నోటిఫికేషన్లే లేవు కళ్ళ ముందర రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేస్తే ఎన్ని చేస్తాడట ఇరవై వేలు చేస్తాడట ఇక ఇరవై వేలు ఉద్యోగాలు ఒక్కొక్క ఉద్యోగానికి తొమ్మిది వందల మంది పోటీ పడితే ఇక మాకు ఆ ఉద్యోగం వస్తుందా రాదా అని ఆ టెన్షన్తో గుండాగే చచ్చిపోతున్నారు కదా సొగం మంది బిడ్డలు ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ సారు ఒక్కరికైనా న్యాయం చేశాడా ఒక్క వర్గానికైనా న్యాయం చేశాడా కేసీఆర్ సారు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడమ్మా దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుందన్నా మొత్తం ఊడ్చుకుపోతారు అదే చేశాడు కేసీఆర్ సార్ నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు మరి నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చాడే దేనికైనా డబ్బు ఉందా బిడి విచ్చం కళ్ళు ఉద్దరా దేనికి డబ్బు ఉంది ఫీజు రీఎంబర్స్మెంట్కి డబ్బు ఉందా ఆరోగ్యశ్రీకి డబ్బు ఉందా రుణమాఫీకి డబ్బు ఉందా ఇల్లు కట్టడానికి డబ్బు ఉందా కనీసం పెన్షన్లైనా చక్క తీయడానికి డబ్బు ఉందా ఆఖరికి పంచాయతీలు ఎలా నడుపుకోవాలి అని సర్పంచ్లు అడిగితే ఏం చెప్తాడు ఒక మంత్రి ఖాళీగా ఉన్న బీర్ బాటలు బ్రాంతి బాటలు అమ్ముకొని నడుపుకోవాలట పంచాయతీ ఇదేనా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ అసలు టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లోనట ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఉందట ఎంత టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ప్రతి నెల దానికి వడ్డీయే మూడు కోట్లు వస్తుందట నెల నెల మూడు కోట్లు వడ్డీ వస్తుందట ఆ వడ్డీయే ఇప్పటికి ఇరవై ఐదు కోట్లు అయిందట అంత డబ్బుతో అసలు కేసీఆర్కి ఏం చేసుకోవాలో అర్థం కావటం లేదట పేపర్లో వచ్చిన విషయం ఇది ఎవరికైంది బంగారు తెలంగాణ వాళ్ళేమో వందల కోట్లు వేల కోట్లు సంపాదిస్తున్నారు ఇక ధరణి పేరు చెప్పి ఇక ఉన్న భూములు లేని భూములు అన్నీ తింటున్నారు కదా కొండనాల్కే మందయ్యపోతే ఉన్ననాళకే ఊసిపోయిందట ఎవరి కోసం తెచ్చారు ధరణి ఎవరి కోసం తెచ్చారు ధరణి ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ లిటిగేషన్లో ఉన్నాయి ఎక్కడెక్కడ భేదవాడికి భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ పోరంబోకు భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆ భూములన్నీ గుంజుకోవచ్చు అందుకే కదా ధరణి వచ్చింది ఇప్పుడేమో ధరణి పరిష్కారం చేసేది ఎంఆర్ఓ కాదు ఇక పరిష్కారం కావాలంటే కలెక్టర్ వరకు పోవాలట అదేమో అయ్యేదా సచ్చేదా ఎవరి కోసం ఇదంతా వాళ్ళు వాళ్ళు బాగుపడ్డానికే కదా ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్ లాంటోడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నారు కదా కాళేశ్వరం అద్భుతంగా మోసం చేశాడు కేసీఆర్ సార్ పట్టపగలే డెబ్బై వేల కోట్లు దోచుకున్నాడు కేసీఆర్ సార్ పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పిన ప్రాజెక్టు ఒక్క లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వటం లేదు ఏ ప్రాజెక్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెల్లా ముప్పై ఎనిమిది వేల కోట్లకు చేస్తారన్నాడో అదే ప్రాజెక్టును కేసీఆర్ గారి చేతుల్లో పెడితే లక్ష ఇరవై వేల కోట్లకు చేశాడు కేసీఆర్ సార్ డెబ్బై వేల కోట్లు అక్కడే తినేశాడు కదా కేసీఆర్ సార్ ఇంత అవినీతి ఎవరి డబ్బదంతా తెలంగాణ ప్రజల ఖజానాను పట్టపగలే దోచుకున్నాడు కేసీఆర్ సార్ దొంగ కేసీఆర్ గజ దొంగ కేసీఆర్ ఒక్కరికైనా మేలు చేశాడా కేసీఆర్ సారు ఒక కేసీఆర్ గారి కుటుంబం తప్పుతే ఎమ్మెల్యేలు తప్పితే మంత్రులు తప్పితే ఎవరు బాగుపడ్డారు బంగారు తెలంగాణలో ఏం చెప్పాడు కేసీఆర్ సారు నేను నా పిల్లమున్నావు నాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది మా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు మాకు ఉద్యమం తప్ప ఏమీ లేదన్నాడు కదా మరి ఎక్కడున్నారు ఇప్పుడు కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకొకడు అందరూ పదవులు అనుభవిస్తున్నారు కదా అందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా అందరూ స్కాములు చేస్తున్నారు కదా అందరూ బాగానే ఉన్నారు కదా మరి ఎవరికైంది బంగారు తెలంగాణ డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలేమో రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళేమో రాజ్యాలు ఏలుతున్నారు మన వాళ్ళనేమో హమాలీ పని చేసుకోండి అంతకంటే ఏం ఉంది తెలంగాణలో అని చెప్తున్నాడు ఒక మంత్రి ఇదేనా బంగారు తెలంగాణ అసలు ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎనిమిది సంవత్సరాలుగా ఒక్కసారైనా ప్రశ్నించినాయా